ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తీవ్ర రూపొందాల్చింది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేరుస్తూ సీబీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు ఇచ్చిన 41A సీఆర్పీసీ నోటీసును సవరిస్తూ ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని కవితకు తెలిపింది. గతంలో ఇదే కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు కవితను 3 సార్లు ప్రశ్నించారు. 4వ సారి కవితను విచారణకు రావాలని సమన్లు జారీ చేసినప్పుడు విచారణకు హాజరు కాకుండా ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కామ్ లో తనకు ఎటువంటి ప్రమేయం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. సుప్రీంలో వేసిన పిటిషన్ పై ఈ నెల 28న విచారణ జరగనుంది. ఈ క్రమంలోనే కవితకు ఇచ్చిన నోటీసును సవరించి నిందితురాలిగా చేర్చడంతో కేసు కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే కవిత నిందితురాలా లేక నిర్దోష అనేది తేలనుందని సమాచారం. 2022 జులై తర్వాత లిక్కర్ స్కామ్ వెలుగులోకి రాగా అదే ఏడాది డిసెంబర్లో సీబీఐ తొలిసారి కవితకు నోటీసులు జారీ చేసింది. ఏడాది గ్యాప్ తర్వాత మళ్లీ సమన్లు ఇచ్చింది. అయితే సీబీఐ ఈడీ ఈ స్కామ్ ను దర్యాప్తు చేస్తుండగా 2022 డిసెంబర్ 11న తొలిసారి కవితను సీబీఐ హైదరాబాద్ లోని ఆమె నివాసంలో విచారించింది. సిఆర్పిసి 160 ప్రకారం సాక్షిగా సుమారు 7 గంటలకు పైగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తర్వాత సిఆర్పిసి 91 కింద ఈ కేసుకు సంబంధించి ఏవైనా ఆధారాలుంటే సమర్పించాలని కోరుతూ నోటీసులు ఇచ్చింది. సిబిఐ నోటీసులు ఇచ్చిన 4 నెలల తర్వాత గత ఏడాది మార్చి 1వ వారంలో ఈ కేసుకు సంబంధించి కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల్లో భాగంగా మార్చి 11న ఫస్ట్ టైం కవిత ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఢిల్లీ అబ్దుల్ కలాం రోడ్లోని ప్రవర్తన్ భవన్లోని ఈడీ హెడ్ ఆఫీస్ లో తొలి రోజు విచారించిన అధికారులు 16న హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే దర్యాప్తు సంస్థలు తనను ఇంటి వద్దే విచారించాలంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ముందు రానుందని తెలుపుతూ 16న విచారణకు రాలేనని తెలిపారు. కవిత విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఈడీ 20న తమ ముందు హాజరు కావాలని సమన్లు పంపించారు. మరో 10 గంటల పాటు విచారించిన అధికారులు 21న కూడా హాజరు కావాలని కవితకు సమాచారం ఇచ్చారు. ఇలా 3 సార్లు ఈడీ ఎదుట కవిత హాజరయ్యారు. తాజాగా ఈ నెల 16న హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇవ్వగా సుప్రీంకోర్టులో తన పిటిషన్ విచారణలో ఉన్న నేపథ్యంలో ఎంక్వైరీకి హాజరు కాలేనంటూ లేఖ రాసి హాజరు కాలేదు. వాస్తవానికి కవితకు ఈ నెల 26న విచారణకు రావాలని సీబీఐ ఇంతకు ముందే నోటీసులు ఇచ్చింది. అయితే గత నోటీసుల్లో ఆమెను సాక్షిగా పేర్కొన్న సీబీఐ దాన్ని సవరిస్తూ ఇప్పుడు నిందితురాలుగా పేర్కొంది. ఈ పరిణామం బీఆర్ఎస్ శ్రేణులను కలవరపాటు గురి చేస్తోంది. గత డిసెంబర్లో కవితను సీబీఐ విచారించింది. ఇప్పటి వరకు ఈడీ 3 సార్లు విచారణ జరిపింది. అయితే సీబీఐ విచారణకు కవిత హాజరవుతారా లేదా కోర్టును ఆశ్రయిస్తారా అనే విషయంలో ఉత్కంఠ రేగింది. గతంలో ఈ కేసులో కేవలం సాక్షిగా మాత్రమే ఉన్న కవిత ఇప్పుడు నిందితురాలిగా మారడంతో కేసు విచారణ కీలక మలుపు తిరిగినట్టయింది. ఈ క్రమంలోనే నోటీసుకు లోబడి కవిత సీబీఐ విచారణకు వెళ్తారా లేక సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుతారా అనేది సస్పెన్స్ గా మారింది.